70 ఏళ్ల చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తున్న సీఎం కేసీఆర్ కు పాలమూరు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సాకారం కాబోతుండటంతో సర్వత్రా హర్షాతికేరాలు వ్యక్తమవుతున్నాయి. పాలమూరు ఎత్తిపోతల పథకంతో వలసలు వెళ్లిన ప్రజలంతా తిరిగి స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. అహర్నిశలు కృషి చేసి పాలమూరు ప్రాజెక్టును సాకారం చేసిన సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటామని అంటున్న రైతులతో మా ప్రతినిధి శేకరాచారి ఫేస్ టు ఫేస్. 16న పాలమూరు జిల్లా అంతా కూడా పరవశించిపోయేటువంటి సమయం ఆసన్నమవుతా ఉంది. సీఎం కేసీఆర్ గారు స్వయంగా నారలాపూర్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభిస్తారు. అందుకోసం పూర్తి స్థాయిలో అధికారులకు తర్వాత ప్రజాప్రతినిధులు కోఆర్డినేషన్తో అన్ని ఏర్పాట్లు కూడా సంసిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ సభకు తరలి వెళ్ళడానికి గ్రామాల్లో కూడా మూకుమ్మడిగా ప్రజలు సంసిద్ధమవుతా ఉన్నారు. వాటికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నారు. ప్రస్తుతం మనము ఒక కొల్లాపూర్ సమీపంలోనే ఒక వ్యవసాయ పొలంలో ఉన్నాము. ఇక్కడ చాలామంది రైతులు కూడా సీఎం సభకు రావాలి. గతంలో ఈ నేలలన్నీ కూడా గువ్వలు గుడ్లు పెట్టినటువంటి ఈ నేలలు ఇప్పుడు ప్రస్తుతం పాలమూరు రంగారెడ్డితో పాటు గతంలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టు కేఎల్ఐ ప్రాజెక్టు వచ్చిన తర్వాత కూడా ఈ భూములన్నీ సస్యశ్యామలమై మంచి పంటలు పండుతున్నాయి. ఈ పాలమూరు రంగారెడ్డితో మరింత సస్యశ్యామలం కానుంది. దానికోసం సీఎం కేసీఆర్ గారు గతంలో ప్రభుత్వాలను ఎన్నో చూశాము. తర్వాత ఎంతోమంది సీఎంలు మారారు, కానీ ఇలాంటి ప్రభుత్వాన్ని ఇలాంటి సీఎం చూడలేదు. కేవలం 10 సంవత్సరాల్లోనే పాలమూరు అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. పసిడి పంటలు బంగారు పంటలు పండుతున్నాయని చెప్పేసి రైతులు ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ సభకు భారీ సంఖ్యలో తరలి వెళ్లాలని కూడా సన్నాహాలు చేసుకుంటా ఉన్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ ఉండేటువంటి గ్రామంలో ఉండేటువంటి రైతులతో మాట్లాడించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, గతంలో పరిస్థితి ఎట్లా ఉండేది? ఈ ప్రాంతంలో గువ్వలు కూడా గుడ్లు పెట్టినటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు ప్రస్తుతము సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక ఎట్లా మారిందంటావు? పాలమూరు ప్రాజెక్టు పనులు అతి వేగంగా జరుగుతున్నాయి. అందువల్ల ఇప్పుడు మొత్తం మీద రైతులైతే 90% రైతులు మొత్తం మంచిగాని కేసీఆర్ను మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే రైతు రుణమాఫీ కానీ, ప్లస్ ఈ ఎకరాకు 10,000 కానీ, కరెంటు బిల్లు కానీ, ఒక రైతు చచ్చిపోతే ఈడ బావలకాన్నో ఒక 5 లక్షల ఇన్సూరెన్స్ కానీ, ప్రతి ఒక్కటి కేసీఆర్ చాలా మంచిగా చేస్తున్నాడని గ్రామ ప్రజలు ఈ గ్రామం నుంచి చూడక దాదాపు 80% మంది రైతులు మాకు దగ్గరనే 2 కిలోమీటర్ల దూరాన బహిరంగ సభ ఉంది. కేసీఆర్ కొరకు ఏంటంటే అన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నాడు. ఇది అనకుండా ప్రతి ఒక్కటి సంక్షేమ పథకాలు చేస్తున్నాడు. కాబట్టి కేసీఆర్ ఎందుకంటే ఒక్కటే కాదు, కళ్యాణ లక్ష్మే కానీ, లేదా బీసీ బంధే కానీ, మా ఊర్లో ఎస్సీలకు కూడా పాపం తల్లిదండ్రి లేని పిల్లలకు ఒక ట్రాక్టర్ కూడా ఇచ్చిండ్రు. వాళ్ళు చాలా జీవనోపాధితో ఆ ముగ్గురే ఉండరు, తల్లి లేడు, తండ్రి లేడు, పొలం లేదు. అటోళ్ళకు కేసీఆర్ ఇచ్చిందంటే వాళ్ళు ఎప్పుడూ కేసీఆర్కు రుణపడి ఉంటుంటారు. ఈ గ్రామం నుంచి దాదాపు పెద్ద ఎత్తున ప్రజలు తరలిపోవడానికి కూడా అందరూ స్వచ్ఛందంగా నడిచిపోదామంటున్నారు. ప్రజలుడక మహిళలు అనుకో, రైతులు అనుకో, టోటల్గా పోని కూడా ఈ సభను సక్సెస్ చేయాలని కూడా గ్రామ ప్రజలు అందరం అనుకుంటున్నాం. యువకులు అనుకో, వ్యవసాయదారులు అనుకో, ఈ కరెంటు బిల్లు కానీ ప్రతి ఒక్కటి రైతులు కేసీఆర్ చాలా మంచిగా చేస్తున్నాడని మా యొక్క సభాముఖంగా చెప్తున్నాం. సార్, మేము కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విజయవంతం చేసి ప్రారంభించడానికి వస్తున్న కేసీఆర్ గారికి మొట్టమొదటిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే కేసీఆర్ గారు స్వయంగా డిజైన్ చేసి నిర్మించి ఈరోజు ప్రజలకు జాతికి అంకితం చేస్తున్నందుకు కేసీఆర్ గారు శుభాకాంక్షలు. ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా ఎన్నో సంక్షేమ ఫలాలు అందించిన ఉద్యమ సమయంలో నీళ్లు నిధులు నియామకాల పేరుతోన ఉద్యమ సమయంలో ఎట్లయితే కొట్లాడి ఈరోజు ఉన్నారో కేసీఆర్ గారు, ఆ అంశం మీద మొట్టమొదటి నీళ్లు అనే ఒక ప్రోగ్రామ్ను తీసుకొని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ప్రాజెక్టును నిర్మించి ఎన్నో మెగావాట్ల ఉత్పత్తితో ఈరోజు పాలమూరు ప్రజలకే న్యాయం చేయకుండా అట్లనే రాష్ట్రంలో ఉండే 4-5 జిల్లాలకు కూడా నీరు అందించి అభినవ కాటన్ దొరగా, అభినవ జలయజ్ఞిగా ఈరోజు మన కేసీఆర్ గారు రూపాంతరం చెందినరు. ఈ అభివృద్ధి విషయంలో కేసీఆర్ గారిని ఎవరు తీసుకోలే. ఇప్పటి వరకు గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసినాం. మనము ఎంతో మంది ముఖ్యమంత్రులు చేసిన ఎక్కడో అక్కడ అవినీతి అన్యాయం చేసిన వాళ్ళే ఉన్నారు. కేసీఆర్ మహానుభావుడు ఈరోజు కార్మికులకు, కర్షకులకు, ముఖ్యంగా రైతులకు ఎన్నో స్ఫూర్తిదాయకమైన పథకాలను తీసుకొచ్చి ఆదర్శంగా నిలుస్తున్నారు. మేము ముక్తకంఠతో చెప్తున్నా, ఏకాభిప్రాయంతోన మా మాచినేనిపల్లి గ్రామం అంటే నారలాపూర్ పాలమూరు నియోజకవర్గానికి అత్యంత సమీపంలో ఉంటుంది. మేము చాలా సంతోషపడుతున్నాం. మా గ్రామ ప్రజలు, మా పరిసర ప్రాంతాల ప్రజలు కూడా మళ్ళీ కేసీఆర్ గారు రావాలని కోరుకుంటున్నారు. జై కేసీఆర్. మీరు చెప్పండి, ఇప్పుడు సీఎం కేసీఆర్ సభ ఉంది, తర్వాత మీరు సమీపంలో ఉండేటువంటి నార్లాపూర్కి వస్తా ఉన్నారు. మీరు ఎట్లా స్వాగతం పలకపోతా ఉన్నారు? ఎట్లా ఉపయోగపడుతుంది ఈ ప్రాజెక్టు? ఈ కేసీఆర్ సారు పాలమూరు రంగారెడ్డి ఈ ప్రాజెక్టుకు 16 తారీఖు వస్తున్నాడు. సారుకు 100% మా గ్రామం నుంచి మొత్తం टोटल గా అందర్ని తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు। అందరూ సంతోషంగా రావాలంటున్నారు। మేము ఎక్కనో పోయి వల్సపోయి కూలి పని చేసి బతికి ఈ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక ఊర్లో బ్రతుకుతున్నాం। ఇట్లా చాలా మందికి ఉపయోగపడింది। గవర్నమెంట్ అంటే మామూలుగా ఎంతో మంది మాకు తెలియొచ్చినాక సీఎంలను చూసాం, కానీ కేసీఆర్ అసలు సీఎంని ఎక్కడ చూడలే। ప్రజల మధ్యలో తిరుగుకుంటూ ప్రజలకు న్యాయం చేయాలి। ప్రతి ఒక్కటి ఈ రోజు రైతు బంధు ఉంది, నాకు 7 ఎకరాలు ఉంది। 7 ఎకరాలు 35,000 70,000 రూపాయలు నాకు సంవత్సరానికి వస్తుంది। మా అమ్మకు పింఛన్ వస్తుంది। నేనే సంవత్సరానికి 1,00,000 రూపాయలు లబ్ధి పొందుతున్నా। సో కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక ఇంతవరకు తినడానికి తిండి లేకున్నది, మాకు కట్టుకోవడానికి బట్టలు సరిగా లేకున్నాయి। సార్ వచ్చినాక ఈ రోజు దర్జాగా బతుకుతున్నాం। మేమే ఒక 10 మందికి అన్నం పెట్టే స్టేజ్కి వచ్చినాం। ఊర్లో సస్యశ్యామలంగా పంటలు పండుతున్నాయి। ఎక్కడ చూసినా రైతాంగం, ఏ ప్రాబ్లం లేదు। సార్ సభకు 100% टोटल గా ఊర్లో टोटल గా అందరూ సంతోషంగా హ్యాపీగా వెళ్తున్నారు। 2 కిలోమీటర్లు కాబట్టి మాకు బస్సు కూడా అవసరం లేదు। నడుచుకుంటా సార్కు సంతోషంగా పాదయాత్రతోన సార్కు స్వాగతం పలుకుతాం। ఎప్పుడు రైతులం అందరం కేసీఆర్ సార్కు రుణపడి ఉంటాం। మొత్తంగా చూసినట్లయితే ఇక్కడ రైతులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది। సీఎం కేసీఆర్ సభకు గ్రామంలో మూకుమడిగా తరలి వెళ్తాం। మాకు అంటే దగ్గరలో సమీపంలో ఉంటుంది కాబట్టి పాదయాత్రగా వెళ్లి సీఎం కేసీఆర్ గారికి స్వాగతం పలుకుతాం। తర్వాత సీఎం సందేశం వింటాం। సీఎం రాబోయే రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే కావాలి, ఈ ప్రభుత్వమే రావాలి, కాబట్టి మేమంతా కూడా దానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి ఈ రైతులంతా కూడా ముక్త కంఠంతో చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది। వీడియో జర్నలిస్ట్ తరుణ్తో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా, కొల్లాపూర్ నుంచి।